హే గైస్ వెల్కమ్ టు ది అండర్గ్రౌండ్ టెక్నాలజీ మై నేమ్ ఈస్ సత్య చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో రోజుల తర్వాత కాదు నెలల తర్వాత సో లేట్స్ ఎక్కడ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ గురించి చెప్తాను చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఈ వెబ్సైట్లో నాకు మొత్తం త్రీ ఫీచర్స్ నచ్చాయి ఈ త్రీ ఫీచర్స్ గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు చూడండి ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి టెక్స్ టు ఇమేజ్ మనలో చాలా మంది కళలు ఉంటాం కదా సో ఆ కళలను ఇక్కడ నిజం చేసుకోవచ్చు అనమాట ఐ మీన్ విజనరీ రివ్యూని క్రియేట్ చేసుకోవచ్చు మనం ఏదైతే ఊహించుకుంటామో ఆ ఊహించుకున్న ఈ ప్రామ్స్ కింద ఇక్కడ దీంట్లో ఇస్తే సో ఇది చేస్తుంది అంటే మనం టెక్స్ట్ మనం ఇచ్చిన టెక్స్ట్ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేస్తుంటుంది దీనికోసం మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో అడోబీ ఫైర్ ఫ్లై అని చెక్ చేయండి ఒక వెబ్సైట్ వస్తుంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ లాగిన్ అవ్వమని చెప్పేసి అడుగుతుంది మెండ్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది సో క్రియేట్ చేసుకోండి జెన్ జోన్ ఇదేం ఫ్రాడ్ కాదు ఏం అయిపోదు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా టెక్స్ట్ టు ఇమేజ్ అది క్లిక్ చేసి ఓపెన్ చేసుకుని ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చిన టెక్స్ట్ ఇమేజ్ కింద మారుస్తుంది కాబట్టి నేను ఇక్కడ నేను కేరళ బ్యాక్ వాటర్స్ బ్యాక్ వాటర్స్ ఇలుస్ట్రేషన్ కే అంటే మనం ప్రామిటింగ్ ఇవ్వాలన్నమాట సో నేను ఇచ్చిన ప్రామిటిని జనరేట్ చేస్తున్నాను ఇదేంటంటే ప్రాసెసింగ్ టైం తీసుకొని ఇమేజ్ ప్రాసెసింగ్ టైం తీసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది సో ఇలా మనకు కొన్ని అవుట్పుట్స్ అయితే వస్తాయన్నమాట మన ఇచ్చిన అవుట్పుట్లో మనకి ఏదైనా ఒక నచ్చిందనుకో సో నచ్చిన దాని మీద మనం క్లిక్ చేసుకొని ఒకవేళ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ డౌన్లోడ్ మార్క్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకొని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది టెక్స్ట్ ఇమేజ్ ఫ్యూచర్ అనమాట సెకండ్ వచ్చేసరికి జనరేటివ్ ఫిల్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకో డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్లకి వెళ్ళి అక్కడ మళ్ళీ సబ్స్క్రిప్షన్ అడిగితే సబ్స్క్రిప్షన్ లేక లో క్వాలిటీలో దాన్ని మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం ఇక నుంచి అలాంటి బాధలు అయితే ఏమీ అనమాట సో ఈ వెబ్సైట్లో మనం ఏదైనా ఒక ఫోటో ఇస్తే ఆ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది రిమూవ్ చేయడంతో పాటు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉందన్నమాట ఇది నాకు బాగా నచ్చింది సో రిమూవ్ చేసాల్సిన బ్యాక్గ్రౌండ్కి మనం బ్యాక్గ్రౌండ్ మార్చాలనుకో అక్కడ మనం కొన్ని ప్రాంప్స్ ఇస్తే ఆ ప్రామ్స్ని బేస్ చేసుకొని ఇదైతే బ్యాక్గ్రౌండ్ మారుస్తుంది అనమాట సో కావాలంటే మీరు ఒకసారి చూడండి సెకండ్ ఫీచర్ వచ్చేసరికి జనరేటివ్ ఫీల్ అనమాట సో ఈ టూల్ని యూజ్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు అలాగే బ్యాక్గ్రౌండ్ జనరేట్ చేయొచ్చు ఇక్కడ మనకి ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది మనం అయితే ఫోటో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసాము అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటే కింద మనకి బ్యాక్గ్రౌండ్ అన్న ఒక ఆప్షన్ చూపిస్తుంది అక్కడ క్లిక్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు రిమూవ్ చేసిన ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే పైన డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా కొత్తగా బ్యాక్గ్రౌండ్ జనరేట్ చేయాలనుకుంటే కింద మనకి ప్రామ్ట్ బార్ కనిపిస్తుంది కదా సో ఈ ప్రామ్ట్ బార్లో మనం ఏదైనా ఇవ్వాలన్నమాట నేనైతే రిట్రో వింటేజ్ స్టూడియో బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇచ్చాను జనరేట్ చేస్తున్నాను సో ఇమేజ్ ప్రాసెసింగ్ టైం పడుతుంది ఇక్కడ చూస్తే మనకు కొన్ని అవుట్పుట్స్ వచ్చాయి కదా సో ఇక్కడ కింద మనం ఇది నచ్చితే నచ్చితే ఓకే నచ్చకపోతే ఇలా మనం ఇంకా మార్చుకొని డిఫరెంట్ డిఫరెంట్ చూస్ చేసుకోవచ్చు లేదు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే పక్కన మోర్ ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసుకొని ఇంకా బ్యాక్గ్రౌండ్స్ అయితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ చూడవచ్చు మనం ఇచ్చిన ఫ్రాంట్ మీద సో మీకు బ్యాక్గ్రౌండ్స్ నచ్చితే కంటిన్యూ చేసేయచ్చు కీప్ చేసి ఎడిటింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు లేదనుకుంటే క్యాన్సిల్ కొట్టి మళ్ళీ మనం కొత్తగా ఇంకో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రామ్ ఇచ్చుకొని మనం ఇంకా బ్యాక్గ్రౌండ్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ కీప్ కొట్టేసి ఇంకా మనం ఇంకా దీంట్లో డిఫరెంట్గా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ బ్రష్ ఉంది కదా ఇక్కడ యాడ్ ఉంది కదా సో ఆ యాడ్ క్లిక్ చేసుకొని నా చేతికి వాచ్ కావాలనుకో నేను ఇది ఇలా క్లియర్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఏరియాని కింద ప్రాంప్ట్ ఇస్తాను అనమాట ప్రాంప్ట్ ఏంటంటే వాచ్ రిస్ట్ వాచ్ అని చెప్పి ప్రాంప్ట్ ఇస్తాను రిస్ట్ వాచ్ అని ఇచ్చి జనరేట్ చేస్తాను మీరు చూసినట్టయితే కొన్ని అవుట్పుట్స్ వచ్చాయి అక్కడ నేను రిస్ట్ వాచ్ అని కొట్టంగానే చేతికి అయితే వాచెస్ అనమాట సో అలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మనం చేతికి పెట్టుకోవచ్చు కావాలనుకుంటే కంటిన్యూ ఎడిటింగ్ కూడా వేస్తాం కీప్ క్లిప్ చేసి లేదనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రామిట్స్ ఇచ్చి మనం ఇంకా చేసుకోవచ్చు ఒకవేళ ఇందులో మనం టీషర్ట్ మార్చుకోవాలనుకుంటే టీషర్ట్స్ మార్చుకోవచ్చు వాచ్ కావాలంటే వాచ్ పెట్టుకోవచ్చు ఇంకా సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఏదైనా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నేను ఒక వింటేజ్ లైట్ కావాలనుకుంటాను అనమాట సో ప్రాంప్ట్ ఏంటంటే వింటేజ్ స్టూడియో నాట్ వింటేజ్ లైటింగ్ అని కొట్టాను నేను సో ఇది అక్కడ జనరేట్ చేస్తున్నాను అనమాట మనం సెలెక్ట్ చేసిన ఏరియాలో అయితే అది జనరేట్ చేస్తుంది వేకెన్సీ సో చూస్తే అక్కడ మనం ఏదైనా లైట్స్ వచ్చాయి చూడండి ఇది కావాలంటే అది నెక్స్ట్ లేదు అనుకుంటే ఇంకొక లైట్ అలాగే మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రామ్స్ ఇచ్చుకొని మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు చేతికైనా ఆబ్జెక్ట్స్ కావాలంటే పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మార్చవచ్చు అంటే బ్యాక్గ్రౌండ్లో ఇంకేమైనా కావాలనుకుంటే ఎలిమెంట్స్ పెట్టుకోవచ్చు ఇలా దీన్ని యూస్ చేసుకొని అయితే మనం చేయవచ్చు అనమాట చేసేసిన తర్వాత మనకి ఒకవేళ మనం ఇలా చేసిన ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే పైన డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది సో ఆ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మనం అయితే ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ థర్డ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అంటే అంటే మనం ఇచ్చిన టెక్స్ట్ని కొన్ని ఎఫెక్ట్స్లోకి మార్చి డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో అయితే మనకి ఇస్తుంది ఇది క్రియేటర్స్ బాగా యూజ్ అవుతుంది నాకు కూడా బాగా నచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఈ టూల్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు ఇక్కడ మనకి కొన్ని డెమో కనిపిస్తున్నాయి కదా ఇందులో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఫైర్ ఫ్లై అని ఒక కనిపిస్తుంటుంది సో అక్కడ మనమైతే టెక్స్ట్ ఎడిట్ చేయాలి ఎడిట్ చేసి ఎడిట్ చేసుకొని నేను ది యూజి టెక్ ఈ టెక్స్ట్ అయితే ఇచ్చాను మీరు చూసినట్టయితే అక్కడ మీకు కనిపిస్తుంది ది యూజి టెక్ అంటే ఈ ఇది కావాలనుకుంటే ఇది అండ్ అలాగే ఇక్కడ మనకి శాంపిల్ ప్రామ్స్ ఉంటాయి అనమాట సో ఆ ప్రాబ్మ్స్ ఏదైనా కావాలనుకుంటే మనం దాన్ని చూస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం టెక్స్ట్ ఫాంట్ మార్చుకోవచ్చు టెక్స్ట్ స్టైల్ మార్చుకోవచ్చు కలర్స్ కూడా మార్చుకోవచ్చు అండ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఇచ్చిన టెక్స్ట్ని ఎఫెక్ట్స్ చేసుకోవచ్చు ఎఫెక్ట్స్లో మార్చుకోవచ్చు టెక్స్ట్ ఎఫెక్ట్స్ మార్చుకోవచ్చు సో ఇలాగైతే మనం ఇచ్చిన టెక్స్ట్కి ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు అండ్ అలాగే ఇక్కడ మీకు ఏదైతే క్రియేట్ చేసిన ఇమేజ్ ఉందో దాన్ని మనకి ఇక్కడ డౌన్లోడ్ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ వెబ్సైట్లో క్రియేట్ చేసిన ఏ ఇమేజ్కైనా సరే చివరిలో ఇక్కడ ఎడోబీ లోగో అయితే కనిపిస్తుంటుంది సో దీన్ని ఎలా రిమూవ్ చేయాలంటే ఏదో ఫోటో ఎడిటర్లో తోసేసి ఏ బ్లాక్ పెయింటో బ్లూ పెయింటో సంథింగ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ పెయింట్ వేసేస్తే అది క్లియర్ అయిపోద్ది ఇది మీకు చెప్పాల్సిన పని లేదు మీకు తెలిసే ఉంటుంది ఇది ఇది గైస్ ఇవాళ వీడియో అయితే ఐ థింక్ ఈ వెబ్సైట్ నేను మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను మరిన్ని ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఫాస్ట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసుకొని నన్ను అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి థ్యాంక్ యూ బాయ్